అది 1989 బంధువులు వస్తున్నారు జాగ్రత్త సినిమా షూటింగ్ స్పాట్. సూర్యకాంతం గారు కారు దిగి వచ్చి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంది. ఆమె ఎంతో నిరసంగా కనిపిస్తుంది. ప్రయాణం వల్ల అలసిపోయిందేమో అనుకున్నారు అందరూ. అక్కడే ఉన్న బాయ్ గ్లాసులో నీళ్లు తీసుకుని వచ్చాడు. తర్వాత దర్శకుడు అమ్మా అంటూ పిలిచాడు. కుర్చీలో కూర్చున్న ఆమె వెంటనే లేచి వెళ్ళింది. తన సన్నివేశం రావడం వల్లే పిలిచాడని తెలిసే ఆమె వెంటనే వెళ్ళింది. ఆమె చెప్పాల్సిన డైలాగుల కాపీని ఆమె చేతికిచ్చారు. అప్పటి వరకు నిరసంగా కనిపించిన సూర్యకాంతంలో ఏదో తెలియని మార్పు. తన నిరసాన్ని ఏమాత్రం పైకి కనిపించనీయకుండా తన పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది. అదంతా చూస్తున్న ప్రొడక్షన్ టీం అంతా ఆమె నటనా శైలిని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. అప్పటి వరకు నిరసంగా ఉన్న ఆమె తన గయ్యాలి పాత్రకు జీవం పోసింది. నిజానికి సూర్యకాంతం గారు చాలా కాలంగా మధుమేహం వ్యాధితో బాధపడుతున్నారు. కానీ మన సంతోషాన్ని నలుగురితో పంచుకోవాలి, కానీ కష్టాల గురించి ఎవరికీ చెప్పకూడదన్న సూత్రం పాటించింది సూర్యకాంతం గారు. అందువల్లే మధుమేహానికి గురైంది అన్న విషయం చాలా మందికి తెలియదు. అంతేకాదు, తనకు వ్యాధి ఉందని తెలిస్తే అవకాశాలు వస్తాయా రావు అన్న ఆలోచన కూడా ఆమెను ఈ విషయాన్ని బయటకు చెప్పుకొనివ్వలేదని అంటారు. అయితే ఆ వ్యాధి పట్ల ఆమె నిర్లక్ష్యంగా ఉండటం వల్ల ఆ ప్రభావం ఆమె కిడ్నీలపై పడింది. దీంతో కిడ్నీలు చెడిపోయి డయాలసిస్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఉదయం డయాలసిస్ చేయించుకుని మరీ షూటింగ్లకు వెళ్లేది. చేతికి ఆ కట్టు ఏంటని ఎవరన్నా అడిగితే వంట చేస్తున్నప్పుడు నూనె పడిందనో గాయం తగిలిందనో చెప్పేది. కానీ మధుమేహం వ్యాధి గురించి మాత్రం చెప్పేది కాదు. దీంతో ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. సూర్యకాంతం గారికి మొదట జెమిని స్టూడియో నిర్మించిన చంద్రలేఖ సినిమాలో డ్యాన్సర్గా అవకాశం వచ్చింది. అప్పట్లో నెలకు 65 రూపాయలు జీతం ఇవ్వబోతే నిర్మాతతో ఎక్కువ కావాలని అడగడంతో 75 రూపాయలు చేశారు. తర్వాత ధర్మాంగద సినిమాలో ఆమెది మూగవేషం. ధర్మాంగద సినిమా టైంలో చిన్న చితక వేషాలు వేసిన తర్వాత లీలాకుమారి సాయంతో మొదటిసారిగా నారదా నారది సినిమాలో సహాయ నటిగా అవకాశం వచ్చింది. చిన్న చిన్న పాత్రలు నచ్చక జెమిని స్టూడియో నుంచి బయటకు వచ్చేసింది. మనసులో బొంబాయికి వెళ్దామని ఉన్నా అందుకు ఆర్థిక స్తోమత సరిపోక ఆ ఆలోచనను విరమించుకుంది. సరిగ్గా అదే పరిస్థితిలో సహాయ నటిగా గృహప్రవేశం సినిమాలో మంచి అవకాశం వచ్చింది. తర్వాత తన కళ అయిన హీరోయిన్ వేషం సౌదామిని చిత్రం ద్వారా వచ్చింది. కానీ ఆ సమయంలో కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయం అవడంతో ఆ అవకాశం తప్పిపోయింది. గాయం బాగైన తర్వాత సంసారం చిత్రంలో మొట్టమొదటిసారిగా గయ్యాలి అత్త పత్ర వచ్చింది. ఆ తర్వాత ఆమె తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆంధ్ర సినీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయేలా జీవితాంతం అవే పాత్రల్లో నటించింది. అది 1950 సంవత్సరం సంసారం చిత్రం విడుదల. ఆ సినిమాలో గొప్ప నటులెందరో ఉన్నప్పటికీ జనాల్ని ఆకర్షించింది మాత్రం ఒకే ఒక్క పాత్ర. అది రేలంగికి తల్లిగా నటించిన మహిళ పాత్ర. ఎడమ చేతి వాటంతో తన గయ్యాలితనాన్ని అద్భుతంగా ప్రదర్శించిన ఆమె సూర్యకాంతం. నిజానికి అప్పటికి ఆమె వయస్సు కేవలం 26 సంవత్సరాలు మాత్రమే. కానీ రేలంగికి తల్లిగా 60 ఏండ్ల పాత్రను పోషించింది. అది మొదలు ఆమె వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. అలా అర్ధశతాబ్దం పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సుమారు 750 సినిమాలకు పైగా నటించింది. అన్ని చిత్రాల్లోనూ అవే పాత్రల్ని మళ్లీ మళ్లీ పోషించిన, ఎక్కడా కూడా ప్రేక్షకునికి విసుగు కలిగించని నటి సూర్యకాంతం గారు. సంసారం చిత్రం అయిన తర్వాత బొంబాయికి చెందిన ఒక నిర్మాత ద్వారా హీరోయిన్గా అవకాశం వచ్చింది. కానీ తనకు అవకాశం రాకముందే ఇంకొక హీరోయిన్ను పెట్టుకుని తీసేశారని తెలియడంతో ఒకరి బాధను నా సంతోషంగా తీసుకోలేను అని ఆ సినిమాను నిరాకరించింది. కోడరికం సినిమా ఆమెకు ఎంతో పేరు తీసుకువచ్చింది. అప్పట్లో బి నాగిరెడ్డి, చక్రపాణిలు ఆమె లేకుండా సినిమాలు తీసేవారే కాదు. అంతలా సూర్యకాంతం గారికి డిమాండ్ ఉండేది. ఆ రోజుల్లోని అనేక సాంఘిక చిత్రాల్లో రేలంగి సూర్యకాంతం, రమణారెడ్డి సూర్యకాంతం, ఎస్వి రంగారావు సూర్యకాంతం జంటలు నటించిన కొన్ని సీన్లని ఇప్పటికీ గుర్తు చేసుకుని నవ్వుకుంటున్నారంటే అంతలా ఆమె నటన ప్రజలకు నచ్చింది. అప్పట్లో కొత్త సినిమా వస్తుందంటే అందులో సూర్యకాంతం గారు ఉన్నారో లేదో తెలుసుకుని మరీ సినిమాకు వెళ్లేవారు. అప్పట్లో అంతగా ఆమెకు క్రేజ్ ఉండేది. ఒక పెద్ద సినిమా హీరో కోసం ఎదురు చూసినట్టే సూర్యకాంతం గారి డేట్స్ కోసం చిత్ర యూనిట్ ఎదురు చూసేది. ఆమె ఎప్పుడు సినిమాలలో బిజీగా ఉండేది. దొంగరాముడు, చిరంజీవులు, తోడి కోడళ్ళు, అత్త ఒకింటి కోడలే, ఇల్లరికం, భార్యాభర్తలు, గుండమ్మ కథ, కులగోత్రాలు, దాగుడు మూతలు, అత్తగారు కొత్త కోడలు, ముహూర్త బలం లాంటి మరుపురాని ఎన్నో సినిమాలలో ఆమె నటనకు ఎన్నో ప్రశంసలు అందాయి. అప్పట్లో సూర్యకాంతం గారు షూటింగ్ సెట్లోకి వస్తే అందరూ అలర్ట్ అయ్యేవారట. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆమె నటించిన హీరోలు సైతం అలర్ట్ కావాల్సిందే. గుండమ్మ కథ సినిమాల్లో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావులు హీరోలైనప్పటికీ గుండమ్మ అక్క పాత్రనే ప్రేక్షకులు చాలా ఇష్టపడ్డారు. నటనలో సూర్యకాంతం గారిని ఓవర్టేక్ చేసేవారు ఇప్పటికీ రాలేదు. గుండమ్మ కథ సినిమాను ఇప్పటి ప్రముఖ హీరోలతో తీయడానికి నిర్మాతలు రెడీగా ఉన్నా కూడా సూర్యకాంతం గారి పాత్రకు సరిపోయేవారు లేకపోవడంతో ఆ సినిమా ఆగిపోయింది. సూర్యకాంతం గారు గొప్ప సంఘ సేవకురాలు. ఆంధ్ర నాటకరంగంలోని చాలామంది బీద కళాకారులకు దానధర్మాలు చేసింది. గ్రంథాలయాలకు, వికలాంగుల విద్యాలయాలకు ఎన్నో విరాళాలు ఇచ్చింది. ఎన్నో సంస్థలకు నిధులు సమకూర్చడం కోసం చాలా ప్రదర్శనలు ఇచ్చింది. రామకృష్ణ మిషన్ ద్వారా ఆవిడ సహాయం చేసేది. పిసినారి నిర్మాతల నుండి డబ్బు మొత్తం ఒకేసారి వసూలు చేయడం ఆమె ప్రత్యేకత. కొంతమంది మంచివారి వద్ద నుండి పారితోషికం తీసుకోకుండా కూడా నటించేది. అయితే నిర్మాత దర్శకులకు చాలా విధేయంగా ఉండేది. హావభావాల కన్నా మాటలతోనే గయ్యాలితనం చూపెట్టేది. 1950లో నారదా నారది అనే సినిమా ద్వారా తెలుగు సినీ రంగానికి పరిచయమైన ఈ మహానటి ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించింది.
వాటిలో కొన్ని హాస్య పాత్రలు కూడా ఉన్నాయి. గయ్యాలితనంలో అమాయకత్వం చూపెట్టడం ఈవిడకే చెల్లింది. సూర్యకాంతం గారికి 1950లో శ్రీ పెద్దిబొట్ల చలపతిరావుతో వివాహమైంది. ఆయన హైకోర్టు జడ్జిగా పనిచేశారు. సంతానం లేకపోతే తన అక్క కొడుకును దత్తత తీసుకుంది. సినిమా రంగంలో ఈమెకు ఆప్తుడు ముల్లపూడి వెంకటరమణ. రకరకాల కళ్ళజోళ్లు పెట్టుకోవడం సూర్యకాంతం గారికి హాబీ. దాని గురించి ముల్లపూడి వారు చమత్కారంగా ఇలా అనేవారట ఆమెతో, సూర్యకాంతం అయస్కాంతం లాంటి కళ్ళను కళ్ళజోళ్లతో ఎందుకు మూసేస్తారని. ముల్లపూడి వారికి మొదట్లో సినిమాలు తీసే సమయంలో ఆర్థిక సాయం కూడా చేశారట. ఆవిడ చనిపోయిన వెంటనే విషయం చెప్పకుండా ఆవిడ లాయర్ ముల్లపూడి రమణకు ఫోన్ చేసి రమ్మన్నారట. ఆయన వెంటనే ఆవిడకు నేను ఏమీ బాకీ లేనే, నేనెందుకు అన్నారట. అందుకు కాదు, వేరే పని ఉంది, రండి అని లాయర్ అంటే రమణ వెంటనే అక్కడికి వెళ్లారట. లాయర్ ఒక డాక్యుమెంట్ చూపించారట. అందులో విషయం చూసి ముల్లపూడి వెంకటరమణ కళ్ళు చెమ్మగిల్లాయట. ఆమె ఆస్తిలో కొంత భాగం ఒక ట్రస్టుగా ఏర్పాటు చేసి రమణ ఆమె కొడుకును ట్రస్టీలుగా చేసిందట. అంతలా ముల్లపూడి వెంకటరమణ గారిని సూర్యకాంతం గారు నమ్మారు. సూర్యకాంతం గారు సినిమాలలో బాగా పేరు తెచ్చుకున్న తర్వాత సూర్యకాంతం అనే పేరును తమ పిల్లలకు పెట్టడానికి చాలా మంది భయపడేవారు. సూర్యకాంతం అంటే గయ్యాలి గంప అని తెలుగు డిక్షనరీలో రాసుకోవచ్చు. అంత సహజంగా నటించిన నటీమణి సూర్యకాంతం గారు. సూర్యకాంతం గారిని హాస్య నటీమణిగా ముద్ర వేయడానికి లేదు. ఆమె ప్రత్యేకంగా హాస్యం చేయకపోయినా ఆమె సంభాషణలు చెప్పే తీరు నవ్వు తెప్పిస్తుంది, చేసే చేష్టలు కోపం తెప్పిస్తాయి. అలా అని ఆమె దుష్టపాత్రధారిణి అని కూడా అనలేం. సహజ నటి అంటే బాగుంటుందేమో. గయ్యాలి అత్తకు మారుపేరు సూర్యకాంతం అనిపించుకుంది. నిజానికి వ్యక్తిగా సూర్యకాంతం గయ్యాలి కానే కాదు, మనసున్న మంచి మనిషి. ఏ సమావేశాలకు సినిమా ఉత్సవాలకు ఆమె వెళ్ళినప్పుడు ఆటోగ్రాఫ్ల కోసం వెళ్లే స్త్రీలు సూర్యకాంతం దగ్గరకు వెళ్లడానికి భయపడేవారు. ఆమె కడుపు నిండా తినేది, 10 మందికి పెట్టేది. షూటింగ్కి వచ్చినప్పుడల్లా తనతో పాటు ఏవో తినడానికి తీసుకొచ్చి అందరికీ పంచిపెట్టడం ఆమెకు అలవాటు. ఓ సినిమాలో నాగయ్యను నానా మాటలు అని నోటికొచ్చిన తిట్లు తిట్టాలి. షాట్ అయిపోయాక ఆయన కాళ్ళ మీద పడి అపరాధం క్షమించండి అని వేడుకుంది. పాత్ర తిట్టిందమ్మా, నువ్వెందుకు బాధపడతావులే అని నాగయ్య లేవనెత్తితే కన్నీళ్లు తుడుచుకున్న భక్తి సెంటిమెంట్ ఆమెవి. దబాయింపు ఖచ్చితత్వము ఉన్న మనిషి అయినా మనసు మాత్రం వెన్నా సున్నితం. అవసరమైన వాళ్ళకి ఆర్థిక సాయం చేసేది, కానీ అనవసరం అనిపిస్తే మాత్రం ఎలాంటి సాయం చేసేది కాదు. మొహమాట పడకుండా తనకి రావాల్సిన పారితోషికాన్ని అడగవలసిన నిర్మాతల్ని గట్టిగా అడిగేది. ఆమె అందరినీ నమ్మేది కాదు. తన కారు రిపేర్కొస్తే ఎంత పెద్ద రిపేర్ అయినా మెకానిక్ ఇంటికొచ్చి తన కళ్ళ ముందే చేయవలసిందే. చివరి దశలో వేషాలు తగ్గిపోయినా చివరిదాకా నటిస్తూ ఉండాలని కోరుకునేది. తన ఆరోగ్యం బాగలేకపోయినా నటిస్తాను అని ధైర్యంగా చెప్పేది. తెలుగు సినిమా ప్రపంచానికి ప్రేక్షకులకు దొరికిన అద్భుతమైన నటి శ్రీమతి సూర్యకాంతం గారు. ఆమె సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. సూర్యకాంతం గారు పోషించిన పాత్రలకు భిన్నంగా ఆమె చిన్నతనం నుండి మంచి స్వభావం కలది. ఆమె గయ్యాలి నాలుక వెనుక ఓ మంచి హృదయం ఉంది. ఆమె ఎప్పుడూ ఆనందంగా ఉండడమే కాకుండా తన చుట్టూ ఉన్నవారిని కూడా ఆనందంగా ఉంచేది. ఇతరులకు సహాయం చేయడం ఇవన్నీ చూస్తే ఈవిడైనా మన గయ్యాలి అత్త అని ఆశ్చర్యపోతాం. ఆమె స్వయంగా వండి పెట్టిన వంటను స్టూడియోలకు తీసుకువచ్చి సహ నటీనటులకు కొసరికొసరి వడ్డించేది. చివరి రోజుల్లో ఇంటికి ఎవరైనా వస్తే అనారోగ్యంతో ఉన్నప్పటికీ భోజనం చేయకుండా పంపేది కాదు. ఆమె మరణించడానికి కొన్ని వారాల ముందు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం గౌరవ డిగ్రీతో సత్కరించింది. ఆమె మరణించే చివరి వరకు నటించింది. అనారోగ్యంతో బాధపడుతూనే 1994లో విడుదలైన ఎస్పి పరశురాం చిత్రంలో నటించింది. అదే ఆమె చివరి చిత్రం. ఆ సినిమా విడుదలైన అదే సంవత్సరం చివరిలో ఆమె మరణించింది. మధుమేహ వ్యాధి తీవ్రతతో 1994 డిసెంబర్ 18న ఈ లోకాన్ని వదిలి స్వర్గానికి వెళ్లారు. కానీ తెలుగువారి గుండెల్లో పదిలమైన స్థానం సంపాదించుకున్నారు. కొన్ని 100ల చిత్రాల్లో నటించి ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన సూర్యకాంతం గారు షుగర్ వ్యాధి ఎక్కువ అయి ఆరోగ్యం సహకరించక మనందరినీ వదిలి వెళ్లిపోయింది. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియోలో తెలియక సూర్యకాంతం గారిని తక్కువ చేసినట్లు మీకు అనిపిస్తే నన్ను క్షమించండి. ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవరి డెత్ మిస్టరీ అయినా తెలుసుకోవాలని ఉందో వాళ్ళ పేరు కామెంట్ చేయండి. తప్పకుండా మీకోసం ఆ వీడియో చేస్తాను. మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.